అయితే అంతమంది ఎవరికి వచ్చినట్టు వచ్చినట్టు వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. గత 2 రోజులుగా ఈ కార్యక్రమం జరగబోతుందని తెలిసి 2 రోజుల నుంచి పోలీసులు హైఅలర్ట్ లో ఉండి మా వాళ్ళని నియంత్రించారు. ఇది ఎక్కడే న్యాయం అని అడుగుతున్నాం. అసలు మేము చేసిన తప్పేంటి, మేము చేసిన పాపం ఏమిటి, మేమేమైనా గుండాలమా, మేమేమైనా దొంగలమా, బందిపోట్లమా, టెర్రరిస్ట్లమా? మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే ప్రజలకు మేము చేశాము అన్న నమ్మకం ఉంటే, మేము ఏ ఆందోళన చేసుకున్నా మీకు ఏం భయం? మీరు ఈరోజు భయపడుతున్నారు మేము ఆందోళన చేస్తే మేము ప్రజలకు దగ్గర అవుతాము అన్న భావన మీకు లేకపోతే మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం మీకు ఏముంది అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీరు నిజంగానే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంటే, మీరు నిజంగానే 230,000 ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే, మీరు నిజంగానే 23,000తో మెగా టీఎస్సీ విడుదల చేస్తుంటే, నోటిఫికేషన్లు ఇచ్చుంటే మీకు భయపడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. ఏ పార్టీ అయినా, ఏ జర్నలిస్ట్ అయినా ఏమి రాసుకుంటే ఏమి, ఏ పోరాటాలు చేస్తే ఏమి, మీకు భయపడాల్సిన అవసరం ఏముంది? మీరు ఈరోజు భయపడుతున్నారు, మమ్మల్ని నియంత్రిస్తున్నారు, ప్రతిపక్షాల మీద ఆంక్షలు పెడుతున్నారు, జర్నలిస్టులను చితకబాదుతున్నారు అంటే ఏమిటి అర్థం? మీరు తప్పు చేశారని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. ప్రజలు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలు గమనిస్తున్నారు అని మళ్ళీ చెప్తున్నాం. అసలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు, మన రాష్ట్రంలో 230,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే ప్రాధాన్యతగా తీసుకొని జాబ్ నోటిఫికేషన్ల వరద, జాబ్ నోటిఫికేషన్ల వరద పారిస్తానన్నారు, జాబ్ నోటిఫికేషన్లు బ్రహ్మాండంగా ఇస్తామన్నారు. అంతేకాదు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఎలాగైతే 10th ఇంటర్ పరీక్షలు పెడతామో అలాగే ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ లోనే మేము నోటిఫై చేస్తాము ఎప్పుడు పరీక్షలు ఉంటాయి అని. అదే ఫిక్స్డ్ డేట్స్ లో మేము పరీక్షలు పెడతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా? మరి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఎందుకు ఇవ్వలేదు? 130,000 ఉద్యోగాలు ఆ రోజు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాము, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే మాకు ప్రాధాన్యత అని కూడా చెప్పారు. మరి ఈ రోజు ఏమైంది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మరి చంద్రబాబు గారు 7,000కే డిఎస్సీ ఇచ్చారు మీకు సిగ్గు లేదా అని తిట్టి మేము అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సీ ఇస్తాము అన్నారు. మరి 5 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి, ఏమైంది మెగా డిఎస్సీ? చంద్రబాబు గారు ఇవ్వలేదు అని హేళన చేశారు, ఎద్దేవా చేశారు, మీకు సిగ్గుందా అని మాట్లాడారు. చంద్రబాబు గారిని ఆ రోజు మీరు ఎన్ని మాటలు అన్నారో ఆ మాటలన్నీ మీకు ఈ రోజు వర్తించవా? చంద్రబాబు గారు జాబ్ రావాలి అంటే బాబు పోవాలి అన్న స్లోగన్ మీది కాదా? ఎన్ని మీటింగ్లలో మాట్లాడారు? మాట్లాడిన వాళ్ళు ఈ రోజు, ఆ రోజు మీరు చెప్పిన మాట దేవుని దయ ఉంటే మేము అధికారంలోకి వచ్చినాక మెగా డిఎస్సీ ఇస్తామన్నారు. మరి దేవుని దయ ఉన్నింది, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ మీ దయ మాత్రం నిరుద్యోగుల మీద లేకపోయింది. ఇది అన్యాయం కాదా? మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీకు ఒక పదవి వచ్చింది, మీకు ఒక ఉద్యోగం వచ్చింది, మీ వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయి, మీ వాళ్ళకందరికీ మంత్రి పదవులు వచ్చాయి, కానీ ఈ రోజు చదువుకున్న బిడ్డలకు మాత్రం, డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు. వాళ్ళకి అవసరం లేదా? వాళ్ళు పనులు చేసుకోవాల్సిన పని లేదా? వాళ్ళు బతకాల్సిన పని లేదా? వాళ్ళు పుట్టింది ఆత్మహత్యలు చేసుకోవడానికేనా? ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన పాపానికి మీరు ఒక్క రోజైనా స్పెషల్ స్టేటస్ కోసం పోరాడారా నిజాయితీ?